నేర్పిన స్పష్టత, లేదా నష్టం నేర్పిన పాఠం, లేదా గుణపాఠం, ఎలా రాసుకున్నా ఒకటే. ఏంటి స్పష్టత? దేవుళ్ళు కొనసాగుతున్న మన జీవితాల్లో ఒక్కొక్కసారి నష్టాలు సంభవిస్తాయి. మన జీవితంలో ఏం సంభవిస్తాయి? నష్టాలు సంభవిస్తాయి. ఏంటి, ఎందుకు నష్టాలు సంభవిస్తాయి అనేది ఆలోచించాలి. ఏ కార్యము కూడా ఊరికనే జరగదు. అది కీడైనా, అది మేలైనా, అది వ్యాధైనా, అది మరి ఏదైనా, దేవుని చిత్తం లేకుండా మన జీవితాల్లో ఏది జరగదు అనేది మనం ఖచ్చితంగా నమ్మవలసిన విషయం. మరి ఎందుకు ఒక్కోసారి నష్టం జరుగుతుంది మన జీవితాల్లో అని మనం ఆలోచించాలి. ఊరికనే జరగదు. ఆయన ఏదో మనకు నేర్పుతున్నారు, మనల్ని ఏదో సరిదిద్దుకోమంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా గుడ్డిగా మనం ముందుకు సాగిపోతే మరి ఘోరమైన చిక్కుల్లో పడిపోతాం. కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక చిన్న నష్టం జరుగుతుంది, అదేమి పెద్ద లెక్క చేయరు, తర్వాత మరికొంత పెద్ద నష్టం, అలా చివరికి జీవితాలే చాలా దుఃఖకరంగా మారిపోతుంటాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇక ఆలోచించడానికి ఏవి లేదు. సంతోషం, ఆనందం అనేవి ఆ జీవితాల్లో ఇక కనపడవు. ఎందుకు ఇలాగా మానవ జీవితాలు మారిపోతున్నాయి అంటే, సరి చేసుకోవలసిన చోట సరి చేసుకోలేదు. ఎక్కడ ఆగి ఆలోచించాలో అక్కడ ఆలోచించకపోతే ఖచ్చితంగా ఆ జీవితం కష్టాలమయమైపోతుంది హెచ్చరిస్తున్నారు దేవుడు. ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలోంచి తప్పిపోకూడదు. దేవుని ఆలోచనలోంచి నువ్వు తప్పిపోయావన్న విషయాన్ని దేవుడు నీకు నాకు ఎలా చెప్పాలి? చెప్పండమ్మా, ఎలా చెప్పాలి? ఒక దెబ్బ కొట్టి చెప్పాలి. మీ బిడ్డ మీరు చెప్పినట్టుగా నడుచుకోకపోతే, నడుచుకోమనడానికి వేరే విధంగా కూడా చెప్తారు, మీరు ఒకటి కొట్టి చెప్తారు, ఆ దెబ్బ తగలగానే నేను దారి తప్పుతున్నానన్నమాట అని అర్థమవుతుంది. ఒక పశువు మేస్తూ మేస్తూ మార్గం తప్పిపోతే రైతు దాన్ని కొట్టి తీసుకొస్తాడు. ఒక బిడ్డ మీరు చెప్పినట్టుగా కనుక ప్రవర్తించకపోతే ఒకటి కొట్టి దారిలో పెడతారు. దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మన దారి తొలగిపోతున్నప్పుడు మన మీదకి ఒక నష్టాన్ని, ఒక ఇబ్బందిని ఆయన అనుమతిస్తారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన కన్న తండ్రిన దేవుని దృష్టికి మనం తప్పిపోతున్నామని. కొందరు మూర్ఖంగా ఆలోచిస్తుంటారు, తెలియదు వాళ్ళకి ఎందుకు కలిగింది నష్టం. ఎందుకు కలిగిందంటే ఏదో కలిగింది, ఇలా చేశాను కాబట్టి అలా జరిగింది, కాబట్టి ఇలా జరిగింది, ఈసారి నుంచి అలా చేయకుండా ఇలా చేస్తానులే అంటుంటాం. నో, కాదు. ఆయన ఏదో మనం తప్పిపోతున్నామన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ నష్టాన్ని మనకి కలగజేశాడు. బెత్లెహేము అనేది దేవుడు సమృద్ధిగా ఉంచిన దేశం. అది బెత్లెహేం ప్రాంతం, యెరూషలేం దగ్గర దేవాలయం ఉంది. యెరూషలేంలో ఉన్నతమైన జీవితాలు భక్తిపరులు ఉంటారండి బెత్లెహేంలో. దావీదు గారు పుట్టింది అక్కడే కదా. అయితే ఇక దావీదు గారికి పూర్వానికి వెళితే బెత్లెహేము రొట్టెల ఇల్లు అని చెప్పబడేదట. అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో అంతా కరువు వచ్చినా కానీ అక్కడ ఆహారం ఉంటుందన్నమాట. అంత గొప్పది బెత్లెహేం ఊరు. ఆ ఊళ్ళో నివాసం ఉన్నదే ఎలీమెలకు, నయోమి, మహులోను, కిల్యోను. ఎలీమెలకు, నయోమి భార్యాభర్తలు, మహులోను, కిల్యోను ఇద్దరు కుమారులు. అదేంటో అక్కడ ఏదో చిన్న ఇబ్బంది కలిగిందట. అక్కడ ఇబ్బంది కలిగితే ఇంకెక్కడ చెప్పుకోవాలి చెప్పండి. అంటే దేవుడున్న చోటే మనకు కష్టం కలుగుతుందంటే దేవుళ్ళో మనం ఇంకా లోతుకు ఆలోచించి మన జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతామా? నేను చెబుతున్నాయి దేవుని మాటలు. ఒక్కొక్కసారి ఇవి ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క హృదయాన్ని గాయపరుస్తుంటాయి. ఒక అంశం మిమ్మల్ని గాయపరిస్తే మరో అంశం మరొకరిని గాయపరుస్తుంటుంది.
ఎందుకంటే దేవుడే తన బిడ్డలైన మీతో మీ హృదయాలను శుద్ధి చేయడానికి మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడే మీకు బాధ కలిగి దేవునికి దూరం అవుతున్నారంటే ఇంకెక్కడికి వెళ్ళి దగ్గర అవుతారు, ఇంకెక్కడికి వెళ్ళి దగ్గర అవుతారు. నా మీద కంప్లైంట్ ఏంటంటే, అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అండి, ఇప్పుడు కాదు, ఎందుకో నా గురించే మాట్లాడుతున్నారని ఎవరు కొంతమంది, నా గురించే ఆ పాట, నా గురించే అది, నా గురించే. మరి మీ ఒక్కరి గురించే మాట్లాడితే మిగతా వాళ్ళ గురించి మాట్లాడిపోతే వాళ్ళు బాధపడరు పొద్దున్న మీద. అలా అనుకునే ఓ తల్లి దూరమైపోయింది. నా గురించి అంటే నా గురించి, నా గురించి అంటే నా గురించి, ఏంటమ్మా నీ గురించి, అలా అనిపిస్తుండేది అన్నమాట. నిజమే, కరెక్ట్గా ఆమె అనుకున్నట్టుగానే ఆమె గురించి ఆమెకు తెలిసేది. అప్పుడు ఏం చేయమని దేవుడు, దేవుని ఆలోచన, ఎవరో వెళ్ళిపోతున్నారు అనుకోండి, పేరు పెట్టి ఇలా రండి అంటున్నాను నేను, పేరు పెట్టి అదిగో అన్నే పేరు పెట్టి పిలుస్తున్నాను. నిజం పిలుస్తున్నమాట నిజమే, కానీ ఎక్కడికి రమ్మని, దేవుడు మాట్లాడుతున్నమాట నిజమే, ఏం చేయమని, సరిదిద్దుకోమని. అలా సరిదిద్దుకోలేక అపార్థం చేసుకుని దూరం అయిపోయినారు చాలామంది ఉన్నారు. అంటే సరి చేసుకోవలసిన పరిస్థితుల్లో సరి చేసుకోకపోతే దూరం పెరిగిపోయి దేవునికి దూరం అయిపోతాం అన్నమాట. ఈ నయోమి ఎల్లిమెలకుల జీవితంలో కొంచెం కష్టం కలిగింది, ఇబ్బంది వచ్చింది. దేవుడు రొట్టెలిల్లుగా చేసిన చోటే ఆహారం కరువు అయితే ఇంకెక్కడ దొరకదు కదా. అమాయకత్వం చూడండి, అక్కడి నుంచి దూరమై మోయాబు దేశానికి వెళ్ళారట బిడ్డను తీసుకుని. అరే వీళ్ళు చేసిన ఈ చిన్న పొరపాటు సరిదిద్దుకుంటారని ఇక్కడ కరువు పెడితే వీళ్ళేమో ఇది వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వీళ్ళకి తెలియజేయాలి వీళ్ళు తప్పు చేస్తున్నారని. గొప్ప నష్టం కలిగింది ఆ కుటుంబానికి. మొదట చిన్న నష్టమే కలుగుతుంది మన జీవితాలకి, సరి చేసుకుంటే హ్యాపీ. ఒకవేళ సరి చేసుకోవట్లేదు అనుకోండి, దాని తర్వాత ఇంకొంచెం పెద్ద నష్టం జరుగుతుంది. బ్రతకలేము దేవుని సన్నిధులని దూరమై మోయాబు దేశానికి వెళితే అక్కడ బ్రతకలేక చచ్చిపోయారు. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళారు వాళ్ళు, బ్రతకలేమండి, కరువు వచ్చేసింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది, మరణమే వచ్చింది. అంటే దేవుడు ఏ విషయంలో మనం సరి చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం దేనికి భయపడతామో అదే మన నెత్తి మీదకి వస్తుంది. సరిగ్గా నొక్కున్నది, హలో, మనం భయపడిందే మన నెత్తి మీదకి వస్తుంది అన్నమాట. ఏమో ఈ కరువులు ఇక్కడ ఉంటే చచ్చిపోతామేమో, మరి ఎక్కడికి వెళ్దాం, వయోబు దేశం బ్రతికారా, యజమాని చచ్చిపోయాడు, బిడ్డలిద్దరూ చచ్చిపోయారు, చూసారా నష్టం, నష్టం. మరలా దేవుని చెంతకు వచ్చేంత వరకు చూడండి ఆ బ్రతుకులు ఎలా ఉన్నాయి, సమస్తాన్ని కోల్పోయిన బ్రతుకులు. సమృద్ధి గలదిగా వెళ్ళిందట, ఏమీ లేనిదిగా రిక్తురాలిగా తిరిగి వచ్చింది, రిక్తురాలిగా తిరిగి వచ్చింది. హలో హలో హలో, రిక్తురాలిగా తిరిగి వచ్చింది, తిరిగి వచ్చింది దేవుని సన్నిధికి. అప్పుడు సమృద్ధి మరలా పొందుకుంది, ఆ ఉన్న ఒక్క కోడల నుంచి చూడండి మరలా సంతానం వృద్ధి చెందింది. ఎక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఇది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నష్టపోయారు, ఏదో నేర్పాలి ఈ జీవితాలకి, ఏదో నేర్పాలి దేవుడు. ఆ నేర్చుకునేటప్పుడు సరిగ్గా లేకపోతే స్కూల్లో మాస్టర్ ఎలా కొడతాడు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కూడా అలానే శిక్షిస్తాడు. ఈ స్పష్టత మనకు ఉండాలి, ఇప్పుడు కూడా ఈ క్లియరెన్స్ మనకు ఉండాలి. ఓహో నేను ఇప్పుడు దేవునికి దూరం పోతున్నానన్నమాట, అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది. వెంటనే టర్న్ అవ్వాలి. మనం తిరిగేటప్పుడు ఎంత ఆలస్యంగా తిరిగితే అంత నష్టపోతాం, మనం తిరిగేటప్పుడు ఎంత ఆలస్యంగా తిరిగితే అంత నష్టపోతాం, అంతే. త్వరగా తిరగాలి,
త్వరగా తిరగాలి. నయోమి త్వరగా తిరిగిందా? తిరగలేదు. కొన్ని సంవత్సరాల టైం పట్టేసింది. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. మరి మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా చిన్న నష్టం కలుగుతుంటే వెంటనే మనకు ఆలోచన ఏం రావాలి? ఎక్కడో నేను దేవుని విషయంలో తప్పిపోతున్నాను. హలో, నేను దేవుని విషయంలో ఏం చేస్తున్నాను, తప్పిపోతున్నాను అనే విషయం మనకు అర్థం కావాలి అని హెచ్చరిక మనం తీసుకోవాలి. వెంటనే మన జీవితాలు సరి చేసుకోవాలి. మూర్ఖంగా ఉండడానికి వీల్లేదు ప్రేమైన వాళ్ళ. ఇది గద్దింపు అయింది. ఆజ్ఞ ఎలా ఉంటుంది అంటే, దేవుని విషయంలో మనం తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన నష్టాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే మన నడవడికి ఎలా ఉండాలి, ఇప్పుడు మన జీవిత విధానం ఎలా ఉండాలి? చిన్న విషయంలో మీరు తప్పిపోయి చూడండి, దానికి తగిన ఫలితాన్ని మీరు భరించాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంటుందండి, అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. దేవుడే రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్న కాలం అది. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చుట్టూన్న దేశాల్లో రాజులు పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరికి కావాలనిపించింది? వాళ్ళకి రాజు కావాలి అని సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు. మాకు రాజు కావాలి. ఇప్పటి వరకు లేదు ఈ అవసరత, ఎందుకు వచ్చింది? మనం క్రైస్తవులు, మనం టీవీలు చూడం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. అంటే కొంతమంది ఎత్తలేదంటే చూస్తున్నారన్నమాట. మనం క్రైస్తవులు, మనం టీవీలు చూడం. అయినా సరే టీవీ కొనుక్కుంటాం ఎందుకు చెప్పండి? మరి పక్క ఇంటి వాళ్ళు మన ఇంట్లో లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు టీవీ కూడా లేదా అంటారు వాళ్ళు. అది పలికినా పలకపోయినా మన ఇంట్లో, ఇవే గొప్ప నష్టాలు మన జీవితానికి. ఈ ప్రజలకంటే పక్కన వాళ్ళకి రాజులు ఉన్నారట. మరి చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుడు లేరు, వీళ్ళకు ఉన్నారు సంతోషపడద్దా? మాకు రాజు కావాలి అంటున్నారు. సమూయేలు గారి దగ్గరికి వస్తున్నారు, చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము ఆరోచన. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపుము అని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసినందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయించి వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారిని ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటను అంగీకరించుము. చూసారా, నన్నే విసర్జిస్తున్నారు. వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. నేనేం అడిగాను, అందరిలానే మాకు రాజు కావాలని అడిగాను అనుకుంటారండి. కానీ ఆ మాట వెనక తాత్పర్యం ఏంటి? ఎవరిని కాదని, దేవుడా నువ్వు మాకు వద్దని. అది దేవుడు మాట్లాడేంతవరకు మనకు అర్థం కాలేదు. కొన్ని కొన్నిసార్లు మనం పట్టుపడుతూ ఉంటాం, ఇది మాకు కావాలి, ఇది మాకు రావాలి అన్నట్టు. అంటే దేవుడిని వద్దనుకుంటున్నామా? దేవుడిస్తే కావాలి, దేవుడిస్తేనే ఏదైనా కావాలి. అలా కాక ఇది కావాలి అంటున్నామంటే దేవుడిని వద్దనుకుంటున్నాం అన్నమాట. రాజు కావాలి అంటున్నారు వీళ్ళు. అంటే ఎవరిని వద్దనుకున్నారట? ఆ విషయం వల్ల తెలుసా మీరు చెప్పండి? తెలీదు. మేము రాజు కావాలని అడిగేవాడిని అంటే దేవుడిని ఎందుకు వద్దన్నాం మేము? మేము అలాంటి వాళ్ళం కాదంటారు వీళ్ళు. కానీ దేవుడు అంటున్నారు, మీరు రాజును కోరుకుంటున్నారంటే నన్ను వద్దంటున్నారన్నమాట. చూసారు ఎలా వచ్చిందో. మరి దీనికి దేవుణ్ణే కాదనుకుని దేవునికి దూరం అవుతున్న దీనికి ఏమైనా ప్రతిఫలం వీళ్ళకి వచ్చిందా? నష్టం ఏమైనా కలిగిందా వీరి జీవితాలకి? వారు ఊహించలేని నష్టం కలిగింది.
ఏంట నష్టం అంటే, చిన్న నష్టం కలిగింది మొదట, చిన్నది, అది గుర్తించి వెంటనే సెట్ అయిపోవాలి. లేదనుకోండి ఆ తర్వాత చాలా ఇక ఈ ప్రజలందరూ నాశనానికి వెళ్ళిపోతారు. చేసింది తప్పు 100%. ఏమని మాకు రాజు కావాలని అడగదు. తర్వాత కొంతకాలానికి సమూయేలు గారు రాజును నియమించి వారి మీద అభిషేకం చేసిన తర్వాత ప్రజలతో సమూయేలు గారు మాట్లాడుతున్న మాటల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. పదమూడవ వచనంలో రాజుగారిని చూపించి మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. సరే, ఇదిగో రాజు, ఇదిగో ఇతడే, మీరు ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ రాజు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంగీకరించాడు ఆయన. మీకు విషయం తెలుసు, నాకు ఇది వద్దు అది కావాలి అంటే ఖచ్చితంగా ఆయన అంగీకరిస్తాడు. తెలుసా మీకు, ఎవడ బిలాము గారు వెళ్తాను వెళ్తాను వెళ్తానంటే వద్దన్నాడు ఏమన్నానే, మీరు చెప్పండి ఏమన్నాడు? ఆ వెళ్ళన్నాడు. దారిలో ఏం చేశాడు? కత్తి పట్టుకు నుంచున్నాడు. మీరు కుదరదు అంటే సరే అంటాడు ఆయన. ఆయన ఏమి గొడవ మనిషి కాదండి, దేవుడు చాలా మంచోడు ఆయన. మీరు విషయం తీసుకుని నేను తీసుకుంటాను నేను తీసుకుపోతాను చచ్చిపోతాం అంటాడు ఆయన. నేను తీసుకుంటాను అన్నాను అనుకోండి, తీసేసుకుంటాడు. అంత మంచోడు ఆయన. తెలుసా మీకు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వెళ్తానంటే వెళ్ళమన్నాడు ఆయన. రాజొద్దు రాజొద్దు అంటే రాజు కావాలంటే తీసుకోండి అన్నాడు ఆయన. కానీ వీటన్నిటి వెనకాల గొప్ప నష్టం ఉంటుంది. తెలుసా మీకు, మన ఆత్మీయ జీవితంలో మనం కోరినట్టు మనం ఉంటున్నామేమో ఒకవేళ, అయితే మన కోరిన మన జీవన విధానం ఒకవేళ ఆయన ధిక్కరించిందని ఆయనకు అనిపిస్తే దాని వెనకాల తీరని నష్టం దాగుంది. దాన్ని భర్తీ చేయలేవు మన జీవితాలే కాదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాతో అంటారు, నాకు అర్థం కాదు. అది నాకు మాత్రం అర్థమవుతుందా? ఎక్కడో పొరపాటు జరిగిపోయింది మన జీవితంలో, ఎక్కడో దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నాం మనం, ఎక్కడో వ్యతిరేకంగా నడుచుకున్నాం. శ్రీని గారు అటు చూడండి, చూసారా? ఇవి చిన్న చిన్నవి పట్టుకోలేము మనం, క్యాచ్ చేయలేము వీటిని. మనం ఎప్పుడు ఎప్పుడు వస్తుందంటే మనకి తల మీద బొప్పు కట్టినప్పుడు అర్థమవుతుంది మనం తగిలింది ల్యాండ్ అంటాం. ఎలా చూసుకుంటాం అంతే. దేవుళ్ళో నష్టం కలిగిన తర్వాత ఎక్కడో నా జీవితంలో పొరపాటు జరిగింది, చాలా కష్టం తెలుసుకోవటం. జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. వీళ్ళు అడిగారా, వీళ్ళకి రాజునిచ్చాడా ఆయనే ఇచ్చాడా? ఆయనే ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడా? అంతా బాగానే చెప్పాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వరలరా, చూడండి 16వ వచనం, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యాన్ని మీకు అర్థం కాదు మీ బ్రతుకుల్లో. ఏం చేయాలి ఇప్పుడు? కనిపెట్టుడి, జాగ్రత్తగా కనిపెట్టండి. దేవుడు ఒక కార్యం చేస్తున్నారు ఇప్పుడు, అది మీరేమనుకుంటారంటే ప్రకృతి వైపరీత్యం అనుకుంటారు. మీరు కాదు, ఖచ్చితంగా మీరు తప్పిపోయిన దానికి ఆయన చేస్తున్న ఈ కార్యానికి సంబంధం ఉంది అంటున్నాడు ఆయన. కొన్ని కొన్నిసార్లు చూడండి, మనం ఏం చేస్తామండి, మనకు అలా జరిగితేనే ఊరికనే జరగదు, ఏది ఊరికనే జరగదు, ఎక్కడో మనం ఆయన బాధ పెట్టుంటాం. ఏం జరుగుతుంది చూడండి 17వ వచనం, గోధుమ కోత కాలం ఇదే కదా అడుగుతున్నాడు ఆయన సమూయేలు గారు. ఆయన తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా? ఉదయం పాట విన్న వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు. ఆయన తెలిసి అడుగుతాడా తెలియక అడుగుతాడా? గోధుమ కోత కాలం ఇదే కదా అంటున్నాడు ఇశ్రాయేలీలు. ఇదే గోధుమ కోతలు కోసే కాలం ఇదే, కరెక్ట్గా వచ్చారు సమయానికి కాగని చెప్తాను. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై మీరు రాజు కావాలని అడిగారే, అది చిన్న విషయం కాదు.
ఆయన దృష్టికి మీరు చేసిన కీడు చాలా గొప్పది, రాజు కావాలని అడుగుతారా? ఈ కీడు చాలా గొప్పది. మరి అడిగినప్పుడు ఎందుకు ఇచ్చేశారు మాకు? అడిగినప్పుడు ఇచ్చేస్తాడు, అవసరమైనప్పుడు శిక్షిస్తాడు. అడిగినప్పుడు ఇచ్చేస్తాడు. మీరు నన్ను అడుగుతుంటారు, ఏమండి ఏంటండి మరి ఇలా చేయొచ్చు అంటారా, మరి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, ఇలా చేసుకోవచ్చు అంటారా అంటారు. నన్ను ఏం చెప్పమంటారు, చేసుకోమ్మా అంటాను నేను. ఆ తర్వాత ఏంటో నన్ను ప్రార్థన చేయండి అంటారు. దానికి దీనికి సంబంధం ఉందమ్మా? ఆ రోజు చెప్తే మీరు ఎన్నరా, నేను చెప్పనంతే. ఇప్పుడు చూడండి, గోధుమ కోత కాలంలో ఎప్పుడో రాజునిచ్చేసాడు, ఆ రాజుగారిని చూపించాడు, అంతా బాగుండండి పద్ధతిగా నడుచుకోండి అన్నీ చెప్పాడు బుద్ధులు. ఇది గోధుమ కోత కాలమే కదా అని అడుగుతున్నాడు ఈ పెద్ద ఆయన. ఈయన మామూలు కాదే, నేను చిన్నప్పుడే వీళ్ళ అమ్మగారు చర్చిలో వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న కొద్దిపాటి ఆహారం తిని నీళ్లు తాగి దేవుడే దిక్కునుకుని పెరిగినోడు ఈయన, సామాన్యుడు కాదు. గోధుమ కోత కాలం ఇదేనా అని అడిగాడు. ఇదే అయితే మీరు రాజును నియమించమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా ఉరుములు వర్షము పంపునట్లుగా నేను ఆయన వేడుకొనుచున్నాను అంటున్నాడు ఈయన. అంటే ఆల్రెడీ ఆయన ఏదో విధంగా తెలియజేయాలనుకుంటున్నాడు మీ తప్పుని. ఇది గోధుమ కోత కాలం కదా, ఉరుములు మెరుపులు వచ్చి వర్షం గట్టిగా కొట్టేస్తే తినడానికి మీకేం మిగలదు ఇంకా. ఈ నష్టం ఎందుకు జరిగిందంటే మీరు ఆయన్ని రాజు కావాలని అడిగినందుకన్నమాట. అప్పుడప్పుడు పంటలు ఎందుకు నాశనం అయిపోతాయి? మీరు అడగండి, పేపర్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మీడియాని అడగండి, వరద ఎక్కువైపోయింది అంటారు అంతే. అది ఎందుకు ఎక్కువైపోయిందో చెప్పరు. దేవుణ్ణి ఎవరైనా ఎక్కడైనా ధిక్కరిస్తే ఖచ్చితంగా ఆ తప్పుకు ప్రతిఫలంగా ఆయన చేసే నష్టం ఇది. చూసారా, నష్టం. గోధుమ కోతకాలం అటండి అది. ఆ గోధుమ కోతకాలం ఉరుములు మీరు అంటే గోధుమ కోతకాలం ఏం రాను, వర్షాలు పడో, ఉరుములు పడో, కానీ ఉరుములు పడి వర్షాలు పడి పంట అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి, వీళ్ళు ఎవరిని కావాలని అడిగారు, వీరికి ఏం నష్టం వచ్చింది, దానికి దీనికి సంబంధం ఉందా? ఉంది, అదే బైబిల్ చెప్తుంది. ఉరుములు వర్షమును పంపునట్లు ఆయన వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుములు వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడిపోయారు. సమూయేలుతో ఇలా అంటున్నారు, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నింటిని మించిన కీడు మేము చేసాం. అబ్బా తెలుసుకున్నారండి వాళ్ళు వర్షం పడితేనే. మనం వర్షం పడితే తెలుసుకో, మనం రాత్రి వర్షం కురిసింది మనకు ఏమన్నా తెలిసిందా? మనకు తెలియలేదా? ఎందుకు వచ్చిందో తెలీదు కదా. ఏం సరిపోవట్లేదండి వర్షాలు అంటున్నారు ఇంకా మనవాళ్ళు. అసలు ఏదైనా సరే ఒక నష్టం మనకు కలుగుతుందంటే దాని వెనకాల మనం ఏదో కోరరాంది కోరేమన్నమాట దేవుడి దగ్గర. రాజును కోరితే చూడండి, గోధుమల పంట అంతా పోయింది, ఉరుములు వర్షం. ఏమండి, సమూయేలు గారు ప్రార్థిస్తే ఉరుములు వర్షం వచ్చిందా? దేవుడు ఆల్రెడీ ఉరుములు వర్షం వస్తుంది, నన్ను అడిగిన ఈ తప్పు ఏంటో వాళ్ళకి తెలియాలి, నన్ను ప్రార్థించంటే ప్రార్థించాడా? ప్రార్థించమని చెప్పాడు ఆయన ముందే. ఆ సమయానికి ప్రార్థించగానే ఉరుములు భయపడిపోతామండి, ఉరుములు వర్షం బిగ్గరగా కురిచేసింది గట్టిగా, పంటంతా నాశనం చూసుకోకర్లేదు. అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిందండి. వీళ్ళు ఏమంటున్నారో చూడండి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసేది కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడిని యెహోవాను. అంటే ఈ తప్పు చాలా పెద్దది. ఒకవేళ ఇప్పుడు మేము సరిదిద్దుకోకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందట? నెక్స్ట్ ఏం జరుగుతుందట? అంటే మీ లెక్కలు మీకు ఉంటాయండి. ఏమిటంటే ఆయన అలా అన్నాం, ఆయన వర్షం కురిపించాడు, సరిపోయింది కదా అనుకుంటుంటాం మనం. బైబిల్ చెప్తుంది సరిపోలేదు, అది శాంపుల్ అట, శాంపుల్ అట. మరి అసలు ఏంటి మరణం? దేవుని విషయంలో నువ్వు ఎక్కడైనా తప్పిపోతే మరణం నిన్ను పొంచి చూస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే ముందుగా నిన్ను హెచ్చరించడానికి ఆయన చేసిన నష్టం నీకు స్పష్టంగా అర్థం కావాలి నువ్వు తప్పులో ఉన్నావని. నష్టం నేర్పిన స్పష్టత లేదా?
నష్టం నేర్పిన పాఠం నేర్చుకోవాలి, ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవునిలో సరిగ్గా జీవించడం మొదలు పెట్టాలి. భయపడిపోతున్నారు, మేము చాలా తప్పు చేసేసాం రాజుని అడిగి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. అంతటా సమూయేలు జనులతో ఇట్లనే, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జించకుండా ఆయన అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన్ని. దానికి విరుగుడిదే, ఇప్పటికే ఆయన తృణీకరించారు, ఇక మీదట ఆయనకు దూరం కాకుండా జీవించండి. ఎంత బాగుందండి మాట, ఎంత బాగుందండి మాట. మీరు ఏమండి నాకు కొంచెం ఇలా ఇబ్బంది కష్టాలు కలిగిన ఏం చేయమంటారంటే, అమ్మ చర్చికి మానొద్దమ్మంటాను నేను. మీరు నాకు బాధ వచ్చిందంటే చర్చికి మానొద్దంటే ఏంటినా అంటుంటారు మీరు. అదే చెప్తున్నాడైనా, మీరు ఆయన నడబాపకండి, ఆయనతో ఉండండి, దేవుడు ఖచ్చితంగా కృప చూపుతారు. మీ తప్పు మీరు తెలుసుకున్నారా, ఇక మరణం అనేది మీకు సంక్రమించకుండా మీకు రాకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడే మీ తప్పును బట్టి ఆయన పాదాల మీద పడండి. ప్రాయశ్చిత్తం చేసే దేవుడు, కృపగలవాడు, కనికరము గలవాడు, తప్పక కృప చూపుతాడు, మీ జీవితాలను కాపాడుతాడు. ఇప్పుడు వీరికి ఏం అర్థమైంది, మేము తప్పు చేసామన్న విషయం అర్థమైంది. దేనిని బట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడుతుందేంటి, వర్షాల కురణ కాలంలో పంట అంతా నాశనం అయిపోయింది. మనం తప్పు చేసిన కారణం. ఇప్పుడు సరేలే పోతే పోయిందిలే పంట, మరలా వేసుకుందాం మరలా విత్తుకుందాం అనుకుంటే మరణమే. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి పశ్చాత్తాపడాలి. మన జీవితంలో జరిగిన తప్పేంటో ఆలోచించండి. ఎక్కడ దేవుని బాధ పెట్టాం మనం, ఎందుకు చిన్నగా ఈ చిన్న చిన్న వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి మనకి, క్షేమకు వచ్చినట్టు క్షేమకు కూడా చాలా కష్టాలు వస్తుంటాయి బాబు. అలా మనకేమన్నా వస్తున్నాయా, అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నాకేమన్నా లెక్క అనుకుంటున్నారా ఈ కష్టాలు అంటారేంటి. ఆ కష్టాలు వచ్చిన వెంటనే, దేవా నీకు నేను ఇష్టంగా లేనన్న విషయం నాకు అర్థమైంది, అందుకే నా మీదకి నష్టం వచ్చింది, ఇప్పుడే నా బ్రతుకును సరి చేసుకుంటున్నాను, నేను చేసిన పాపాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను కరుణించి నీ బిడ్డగా స్వీకరించి ఇకపై నా మీదకు వచ్చే ఆ మరణాన్ని ఆపు చేసి నాకు జీవితాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా కృప చూపి మనల్ని నిలుపుకుంటారు ఆయన. మరి ఎలాంటి ఆలోచన మనకుందా, ఎలాంటి ఆలోచన మనకు ఉండదు. మనమేం ఆలోచిస్తుంటాం, మన ఆలోచనలన్నీ వేరు. ఏం చేశానని నాకు వచ్చింది ఇది, అందరు బాగానే ఉన్నారండి నాకే వస్తుందండి అంటుంటాం మనం. కృపగల దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడమ్మా, నీకేదో తెలియజేయాలనుకుంటున్నాడు. మన ఇంటిలోనే వ్యాధి ఎందుకు, మన ఇంటిలోనే బాధ ఎందుకు, చింత ఎందుకు, శ్రమ ఎందుకు, కష్టాలు ఎందుకు, కన్నీళ్ళు ఎందుకు అంటే, ఎక్కడో చిన్న పొరపాటు దేవుని విషయంలో నువ్వు చేసేసావు. చిన్న పొరపాటు ఏదో జరిగింది, ఆయనకి దక్కాల్సిన మహిమ దక్కలేదు. అప్పుడు వచ్చేది మన మీదకి ఏంటో తెలుసా, శ్రమ, నష్టం. ఆ నష్టం వచ్చినట్టే మనకు తెలియాల్సింది ఏంటో తెలుసా, దాన్ని ఎలా భర్తీ చేద్దాం, అది కాదు ఇప్పుడు కావాల్సింది మనకి. దేన్ని బట్టి వచ్చిందో గుర్తించాలి, ఆ విషయంలో దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు కృపగల దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని నిలబెడతారైనా. సమూయేలు గారు చూడండి, తప్పిపోయిన ప్రజలను హెచ్చరించి దేవుళ్ళు నిలవబెట్టి వారి విషయం దేవుని వేడుకుంటున్నాడండి ఆయన. మరి మాటలను బట్టి మనకు అర్థమవుతుందా, మనకున్న ఈ కష్టం దేని బట్టి ఉంది, ఎక్కడో మనం దేవుని విషయంలో తప్పిపోయాం. ఆ తప్పును సరిదిద్దుకుంటే ఇక మీదట, దేవా నీకంటే నా జీవితంలో ఏది గొప్ప కాదయ్యా, నీవే నా జీవితంలో ముఖ్యుడవు, నీకే నా ప్రథమ స్థానం, నీకేనయ్యా నాలో, నేను విడిచి నేను ఉండలేనయ్యా, నేను ప్రార్థించకుండా ఉండలేను, నీ వాక్యం ధ్యానించకుండా ఉండలేను, నీ కార్యక్రమాల్లో నేను రాకుండా ఉండలేనయ్యా, నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను పోగొట్టుకోలేనయ్యా, నా ప్రాధాన్యం మన్నించి కృప చూపి నన్ను నడిపించవయ్యా అని అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తారు. చిన్న చిన్న బాధ లేదని ఉంటుంటే కనుక, ఏదైనా కష్టం వస్తే, నష్టం కలుగుతుంటే కనుక మన జీవితానికి, మీరు తప్పకుండా ఆలోచించుకోవాల్సిందిదే.
అంటే ఎక్కడో నేను పొరపాటు చేస్తున్నాను, ఆయనకు రావాల్సిన మహిమను నేను దొంగిలిస్తున్నాను, ఆయన గొప్ప చేయలేకపోతున్నాను నా జీవితంలో. మీరు వెంటనే సరి చేసుకోవాలి మీ జీవితాన్ని. ఏ సమయానికి ఏ విధంగా మన ద్వారా ఆయన మహిమ పొందాలో అవన్నీ కూడా ముందే నిర్ణయించారు ఆయన. అలా కాక మనం ఆ విషయాలు ఎదురు తిరిగాం అనుకోవడానికి బాధపడతారు ఆయన. ఆ విషయాన్ని మనకి ఏదో ఒక నష్టం చేసి ఆయన తెలియజేయాలనుకుంటుంటారు ఆయన. కాబట్టి నష్టపోవద్దు, నష్టపోకుండా దేవుణ్ణి ఇష్టంగా కొనసాగేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణానికి కైసరు ఎదుట మాట్లాడడానికి వెళతారు. సైనికులు బంధించి తీసుకెళ్తుంటారు. మొత్తానికి ఆ వాడలో 276 మంది ఉంటారు. అయితే వాడ బయలుదేరే ముందు ఆయన కొన్ని మాటలు చెప్తాడు. దైవ సేవకుడు కదా, చెప్పమన్నా చెప్తాడు, వద్దన్నా చెప్తాడు. ఆ మాటలు వాడ నాయకులకి అవి నచ్చలేదు, వాడు నడిపేవారికి నచ్చలేదు. అధిపతులు ఉంటారు కదా, శతాధిపతులు, వాళ్ళను తీసుకెళ్లేవాళ్ళు ఆ పోలీసులు అనమాట, నచ్చలేదు వాళ్ళకి. వీడి ఖైదీ, వీడు చెప్తే నేనంటమేంటి అనుకున్నారు వాళ్ళు. ఆయన దైవ సేవకుడు, ఆయన ఎందుకు చెప్తున్నాడో, దేవుని మాట చెప్తున్నాడు, ఆ మాట వాళ్ళు వినలేదు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత చాలా కష్టాల పాలైపోయారు వాళ్ళు. చాలా బాధపడుతున్నారు, తిండి కూడా తింటలేదు. భయం చచ్చిపోతామేమో, సముద్రంలో వాడ పగిలిపోద్దేమో, తుఫాన్ వచ్చేసింది అని భయపడిపోతున్నారు. అలాంటప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, చూద్దాం. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. కొంచెం సేపైన తర్వాత ఊరకులోనను పెనుగాలి క్రేతు మీద నుండి విసరిను, దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలి కొట్టుకుని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపం చోటను దాన్ని నడిపించగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తెప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి సముద్రంలో, సరుకులు పడేస్తున్నారు పాపం. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారేశారట. చాలా విలువైన ఓడలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు, ఎందుకంటే మరి ఓడ తేలిక చేయటానికి. కొన్ని దినములు సూర్యుడైనా నక్షత్రములైనా కనబడక పెద్దగాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి మళ్ళీ ప్రసంగం మొదలెట్టడిన. ముందోసారి చేశాడు, నచ్చలేదు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది, అప్పుడు ఈ హాని నష్టం కలగదు. అంటే ముందేం చెప్పాడు అనమాట, ఈయన ఈ వాడ ప్రయాణం మంచిది కాదన్నాడు ఆయన. 9వ వచనం చూడండి. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయటం అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు. ఈయనకి సిక్స్త్ సెన్స్ ఉందన్నమాట. ఎవరికి నాకు తోస్తుంది అంటున్నాడు. నాకు ఎందుకో ఏమండి, అందరూ చప్పట్లు కొట్టారు, వాడ కదులుతుంది, అందరూ ఎక్కేశారు, పౌలు గారిని ఎక్కిస్తుంటే ఎక్కేటప్పుడు నేను అంటున్నాడు కదా, అంతా బాగానే ఉంది, నాకు ఎందుకో ఈ ప్రయాణం మంచిది కదా అనిపిస్తుంది అంట. అలా మన అందరూ ఎక్కడికన్నా వెళ్తాం, నేను ఎలా అంటే నన్ను తీసుకెళ్తారా మీరు? బాబు సుమన్ ఎక్కడికి వెళ్తుంటే ఏంటి అపశకునం నుంచేస్తారు. ఈ నుంచి ఇద్దరు కాకపోతే ఖైదీ ఈయన, ఈయన కోసమే వెళ్తుంది ఓడ, అక్కడ అప్పచెప్పలేను. అప్పుడు చాలా కోపం వచ్చేసిందండి అక్కడ ఉన్న శతాధిపతి గారికి. ఆయనను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక పరుగు పరుగు వెళ్ళి నావికుని అడిగాడట, వాడు నాయకుడిని, బాబు ఈ ప్రయాణం మంచిదేనా కాదా అన్నాడట. వాడు నడుపుకున్నాడు ఏమంటాడు, మనందరం బస్సు ఎక్కుతాం, ఏమంటే చక్రం అది అలా తిరుగుతుంది ఎందుకని అనుకోండి నేను, మీరు వెళ్ళి డైవర్ని అడుగుతారు, తెలియని వాళ్ళు కదా, చక్రం ఏదో కొంచెం తేడాగా తిరుగుతుంది అంటున్నారు, మరి ప్రయాణం చక్రం ఏం తిరగడం ఏముండదండి, అంతేనండి మా బస్సు చాలా బాగుంటుంది అంటాడు, అంతే ఎక్కించేసుకుంటాడు. సరే వెళ్తాం అక్కడికంట.
వాడు నడిపేవాడిని అడుగుతుంటే ఏమంటాడు, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతాను వాడిని, ఎన్ని ప్రమాదాలు దాటుంటాను, నాకు తెలుసా, ఆ సేవకుడు అని చెప్పుకుంటాడు, ఆయనకి తెలుసా, ఆయన చెప్పేది దేవుడు మాట అయితే నీ వాడు నడిపేవాడిని నేను, నా మాట గొప్పదా ఆయన మాట గొప్పదా అన్నారు. అప్పుడు శతాధిపతి మిగిలిన వాళ్ళందరూ వాడు నాయకుడు చెప్పినట్టుగానే ప్రయాణానికి సిగ్నల్ ఇచ్చేశారు. ప్రయాణం అయిపోయి కొంత దూరం వెళ్ళింది, శ్రమలు ప్రారంభమైంది, మెల్లమెల్లగా గాలి కొట్టడం ప్రారంభమైంది, గాలి ఎక్కువైపోయింది, వాడ ములిగిపోయేలా ఉంది, చేతులారా ఖరీదైన వస్తువులు సముద్రంలో పడేస్తున్నారు బాధతో, అవి పడైపోతే మనం చచ్చిపోతాం భయం, వీళ్ళకి అన్నీ వదులుకుంటున్నారు, చివరికి ప్రాణాల మీద కూడా ఆశ వదులుకున్నారు. అది విషయం, బ్రతుకుతామని ఆశ లేదట. ఏమంటే ఆ రోజే కనుక ఈ రోజు ఆగుదామండి, చూద్దాం వాతావరణం ఏమో అనుకూలించట్లేదు, ఎందుకో నాకు తోస్తుంది, అదేంటి బౌలు గారు వర్షాలు కూడా లేవు, ఎండ బాగానే కాస్తుంది, ఎందుకు ఆగమంటున్నారు అంటే ఆయన ఏమంటే నాకు తోస్తుంది అంటాడు. ఆయన ఈయనకి చాలా తోస్తుంటే ఎలాంటిది అనుకుంటారు అంటే, ఒక దైవ సేవకునికి ఎందుకు అనిపించిందంటే అది దేవుని మాట అన్నమాట. ఆ మాటను ధిక్కరించి వీళ్ళంతా బయలుదేరిపోయారు. ప్రాణాల మీదకి వచ్చేసింది, ఇప్పుడు నష్టం వచ్చేసింది. ఎందుకు వచ్చిందా నష్టం? దేవుని మాట అక్కడ వినలేదు. అంటే దేవుని మాట వినకపోతే మనకేమొస్తుందమ్మా? నష్టం వస్తుంది. అప్పుడు పౌలు గారు చాలా ఆదరిస్తారండి వాళ్ళందరినీ. పౌలు గారిని రోమా తీసుకెళ్ళి కైసరి ఎదుటి నిలబెట్టి శిక్షించి అతనికి శిక్ష విధించడానికి గేలు తీసుకెళ్తుంటే వీళ్ళ శిక్షలో ఇరుక్కున్నారు సముద్రంలో. ఇప్పుడు వీళ్ళని రక్షించాల్సింది ఎవరు? ఇప్పుడు పౌలు గారే ఏమంటున్నాడు ఆయన, పౌలు గారు 22వ వచనం, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, వాడికే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఈయన అన్నీ అలాగే మాట్లాడతాడండి, అందుకే నచ్చడు ఈయన ఎవరికైనా. మొన్న ఎండ కాసేటప్పుడేమో ప్రయాణం మంచిది కాదన్నాడు ఆయన, ఎవరిని వింటారా? ఇప్పుడు చచ్చిపోతున్నాం బాబాయ్ అంటే మీకు ఏ నష్టం కలదు అంటున్నాడు ఈయన. చచ్చిపోతున్నాం ఏం లేదు, ఇంక వాడంతా తేలిగ చేసేస్తున్నాం, గాలి ఏమో కొడతా ఉంది, మాకు ఊపిరి సెలపట్లేదు, ఒక గంటలోనో రెండు గంటలోనో చచ్చిపోతామని వీళ్ళందరూ బిక్కుబిక్కుమంటుంటే మీరేమీ భయపడకండి, మీకేమీ హాని కలదు అంటున్నాడు. కోపాలు వచ్చేస్తాండి అలాంటప్పుడు. ఈ మాట అని ఏమంటున్నాడంటే, ఎందుకంటున్నాడంటే, ఆ మాట నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరి ఎదురు నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని, నాతో అందరినీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు అనమాట. పౌలు గారితో ఎవరైనా వెళితే పౌలు గారికి ఇచ్చేస్తాడు అని, అంటే వారందరూ ఏమైపోతారు, ఇప్పుడు మనసులు మారిపోతాయి, పౌలు గారు సంబంధించిన వాళ్ళు అయిపోతారు వాళ్ళు ఇప్పుడు. అందుకోసం చూడండి, కష్టం వచ్చింది, ప్రాణభయం వచ్చింది, అప్పుడు పౌలు గారు ఆదరిస్తున్నాడు, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను, ఆయనను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండును. చూడండి, ఆయన ఏం భయం లేదు, మనకేం ప్రమాదం రాదు, మనం ఏదైనా ద్వీపం మీద, ఈ వాడ ద్వీపం దగ్గర అవుతుంది, అక్కడ కొద్ది కాలం మనం ఉందాం, అన్నీ ముందే చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే దేవుని మాట. వారు ద్వీపం దగ్గరే పడతారు వెళ్ళి, 14 రోజుల నుంచి భోజనాలు చేయరు, భయం, చచ్చిపోయేలా ఉంటే భోజనం ఏంటి అంటారు. అప్పుడు ఈయన ధైర్యం చెప్పి 14 రోజుల నుంచి ఏమీ తీసుకోలేదు, సముద్రం మీద వచ్చే శ్రమతో చావడం ఎలాగున్నా ముందు ఆకలితో చేస్తారు మీరు అందరూ, భోజనం చేయండి అని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం వడ్డిస్తే ధైర్యం తెచ్చుకుని తింటారు. మనం ఉట్టప్పుడు ప్రార్థన చేసి ఏమైనా పెడితే ఎవరు తినరు, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు చూడండి ప్రార్థన చేస్తే తింటారు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఆహారం తింటున్నారు వాళ్ళు, ధైర్యం తెచ్చుకున్నారు. పౌలు గారు అలా చెప్తే అలా ఇందామండి, ఆయన వద్దన్నప్పుడు మానేసిన బాగుండు అనుకున్నారు. తర్వాత మెలితేనే ద్వీపం మీద పడతారు వెళ్ళి, ఆ ద్వీపవాసులు ఈ 276 మందిని ఆదరించి సేద తీర్చి భోజనాలు పెట్టి మళ్ళీ ప్రయాణానికి ఓడ సిద్ధం చేసి వీళ్ళని పంపిస్తారు. చూసారా, ఇది దేవుని కృప. దేవుడు ఎక్కడైతే మనల్ని ఆగమంటున్నారు అక్కడ ఆగాలి, ఎక్కడైతే మనల్ని సాగమంటున్నారో అక్కడ సాగాలి. అలా కాక ఆయనకి వ్యతిరేకంగా మనం నడుచుకుంటే కనుక నష్టం చూస్తాం. ఆ ఓడలో ఉన్న వారందరూ నష్టాన్ని చూశారు. సమూయేలు గారి కాలంలో ప్రజలు గొప్ప వడగండ్లతో వర్షం పడడం చూశారు, పంట నాశనం అయిపోయింది. అంటే మనం చేసే వ్యతిరేకత దేవునికి సంబంధించిన వ్యతిరేకత ఏదైనా మన జీవితంలో ఉంటుంది, మనకు నష్టాన్ని మిగులుస్తుంది. జాగ్రత్త,
దీర్ఘకాలిక సమస్య ఏదైనా ఉందనుకోండి మన జీవితంలో, అంటే ఇప్పటికే మనం దేవుని ఎదుట క్షమాపణ పొందాల్సింది ఏదో పొందలేకపోయామన్నమాట, ఆ సమస్య మనం అలా పట్టుకుని పీడిస్తుంటుంది. అదేదైనా కానివ్వండి, దేవునికి సమస్తము సాధ్యమే. తన బిడ్డలు అనారోగ్యంతో ఉండాలని కూడా ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాడు. తమ బిడ్డలు లేమిలో ఉండాలని కోరుకోడాయన, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఆయన. మరి ఎందుకు మన జీవితాలలో నలిగిపోతున్నాయి? ఎక్కడో దేవుడు ధిక్కరించే మనం చూపించాల్సినంత ఆయన చూపించలేకపోతున్నాం, ఆయన నమ్ముకున్నామని తెలపవలసిన తెలపలేకపోతున్నాం. ఎక్కడో ఏదో ఒక అడ్డంకి మనల్ని వెనక్కలాగుతుంది. ఆ అడ్డంకే ఈ జీవిత ఈ రోజుల్లో మన కుటుంబాలను కబళించేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు బాగుగా చెల్లించే కుటుంబం మీదైతే ఆశీర్వాదం కూడా మీ కుటుంబానికి చెందింది. దేవుని గణపరిచేవారిని ఆయన తప్పక కనపరుస్తాడు. అంతే, ఆయన తృణీకరిస్తే చెప్పండి ఆయన కూడా తృణీకరిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ముప్పయో వచనం చివరి మాట కావున యెహోవాకు ఎదనగా నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. నష్టం ఎందుకు కలిగింది మనకి? ఆయన తృణీకరించాం. ఆయన గణపరిస్తే ఆయన మనల్ని ఏ విషయంలో ఆయన గణపరుద్దాం అనుకుంటున్నారా? మన జీవితపు ప్రతి సందర్భంలో కూడా ఆయన గణపరిచేవారిగా ఉండాలి. పాపం మన ఆలోచనలోనికి రాకూడదు. పరిశుద్ధంగా బ్రతకడానికి మనల్ని మనం శ్రమపరుచుకోవాలి. అవసరమైతే కష్టపెట్టుకోవాలి. అవసరమైతే కష్టపెట్టుకుంటూ ఉండాలి. దేవుడికి నచ్చుతాం ప్రేమిన వరల, నా కోసమే కదా ఇంత కష్టాన్ని అనుభవిస్తున్న బిడ్డ అనుకుంటాడు ఆయన. మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఆయన ఇష్టంలో తప్పిపోతాం, ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఆయన దృష్టికి మనం ఇష్టలు అవుతాం. మరి ఆయన దృష్టికి ఇష్టలుగా ఉంటారా? ఆ మీ దృష్టికి మీరిష్టంగా బ్రతికి నష్టాన్ని చవి చూస్తారా? నష్టం నేర్పిన స్పష్టత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు. నష్టం వెనక ఆయన తృణీకరించటం ఉంది, ఆయన దూరంగా జీవించటం ఉంది. జాగ్రత్త, మీ బ్రతుకులు మార్చుకోండి. ఈ నష్టంలో ఉన్నప్పుడే మన బ్రతుకులు మార్చుకోవాలి, లేదంటే మరణం మన కోసం ఎదురు చూస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. సౌలు మార్పు చెందలేకపోయాడు. చివరికి ఏమయ్యాడు? ఆయన యుద్ధంలో మరణించాడు. దావీదును తప్పు చేసావనగానే నాతాను నేను పాపం చేసిద్దని అన్నాడు. ఆయన ఆశీర్వాదం పొందాడు. ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఆయన గద్దెంపుకు లోబడతామా? ఆయన గద్దెంపును ధిక్కరిస్తామా? మన హృదయాలు మార్చుకుందామా? కఠినపరుచుకుందామా? నష్టాన్ని చవిచూద్దామా? ఆయనకి ఇష్టలుగా జీవిద్దామా? మనకున్న ప్రతి కష్టాన్ని తొలగించి ఆయన మనకు మంచి జీవితాన్ని ప్రసాదించి ఆయన కిష్టులుగా నిలబెట్టే కాలమాసనం అయిపోయింది. ఆయన కోరుకుంటున్నాడు, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది, యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తుంది. యథార్థవంతులు మనం కావాలి. ఒక యోగు గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. మరి మన గురించి వద్దా? మనం ఏ పరిధిలో ఉన్నాం, ఏ పని చేసుకుంటున్నాం, ఎక్కడున్నాం అక్కడ యథార్థత ఉండాలి మనకు. అంతే, మన నోరు కపటమైన విషయాలు మాట్లాడకూడదు, మన కన్నులు చెడ్డదాన్ని చూడడానికి ఇష్టపడకూడదు. మన నడక చాలా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మన గొప్ప ధనవంతులు అయిన తర్వాత బ్రతకమంటలేదు ఆయన. లాజర్కి ఏముంది తినడానికి? తినలేదు. అయినా సరే యథార్థతను కాపాడుకున్నాడు ఆయన. మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నది కాదు, లోకంలో దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నామా లేదా. ఏదో ఉంటే ఆయనకి ఇష్టంగా బ్రతకడం కాదు, ఏమున్నా ఏమి లేకపోయినా దేవా నీ ఇష్ట ప్రకారం నేను జీవించేవానిగా ఉంటాను అనేది మీ ఆలోచన అయితే తప్పక దేవుడు మిమ్మల్ని దృష్టిస్తారు, మీ జీవితాలను మారుస్తారు, తనకిష్టానుసారంగా మలుచుకుంటారు, మీ ద్వారా తన కార్యాలను జరిగించుకుంటాడు, సాధనాలుగా మిమ్మల్ని మలుచుకుంటాడు. ఆయన సాధనాలు అయిపోతాం మన చేతుల్లో. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనకిచ్చి తన పనిలో నిలబెట్టుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా, నష్టం నేర్పిన స్పష్టత చాలా స్పష్టంగా ఉంది ప్రభు. కానీ ఆ కోరిక తప్పని
సమూయేలు గారు ప్రార్థిస్తే ఉరుములు మెరుపులతో వర్షం వచ్చిందయ్యా గోధుమ కోత కాలంలో. ప్రభువా, ఆ నష్టం ఎందుకు జరిగింది నాయన? అడగకూడదు వారు అడిగారు కనుక, మీకు వ్యతిరేకంగా నడుచుకున్నారు కనుక, మేము కూడా మీకు వ్యతిరేకంగా నడుచుకున్న వారమైతే కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాల్లో ఉంటాం తండ్రి. అందుకనేమో మా జీవితాలు నా తండ్రి ఏ విధంగా నా ప్రభు సతమతమైపోతూ ఉన్నాయి తండ్రి. ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం మాకు తెలియజేయండి బాబు. మా పాపాన్ని, మా అపరాధాన్ని దేవా, మా హృదయ మూర్ఖతను విడిచిపెట్టి మీకు లోబడి జీవించుటకు గాను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, ఎంతకాలం నా తండ్రి మా అపరాధం మేము దాచిపెట్టుకుంటామయ్యా. అగ్ని కంటే ప్రమాదకరమైన ఆయన పాపం అది దహించి వేయటం మొదలు పెడుతుంది తండ్రి. ప్రతి అపరాధాన్ని మీ పాద సన్నిధిలో ఒప్పుకుని దేవా విడిచిపెట్టుటకు సహాయం చేయండి దేవా. ఇదిగో మీ బిడ్డల ఆసక్తితో మీ మాటలు వింటున్నారు. వారి జీవితాల్లో సంభవిస్తున్న ప్రతి అపరాధము నుండి నాయన వారు విడిపించబడినట్లుగా వారి మరణేత్రాలను వెలిగించండి. ఈ హృదయ సంబంధమైన మాటలను హృదయంలో భద్రం చేసుకున్నట్టు ప్రకారం జీవించు కృప చూపండి తండ్రి. దేవా, ప్రభువా, మమ్మల్ని ఎంత గొప్పగా చూడాలని ఆశపడుతున్నావయ్యా, కానీ మా అవిధేయత, మా తిరుగుబాటుతనం మమ్మల్ని ఏ విధంగా నా నష్టం బాగు చేసింది తండ్రి. కృపగల దేవుడు అయ్యా, కరుణిస్తావు తండ్రి, కృప చూపుతావు తండ్రి. మమ్మల్ని ఆదుకున్నాయని ఆయన మా జీవితాన్ని మార్చండి. మీకు ఇష్టానుసారంగా జీవించే కృప ఇవ్వండి. మేము ఎలా జీవించడం మీకు ఇష్టమో మాకు తెలియజేయండి బాబు. మా జీవితాల్లో ఎలాంటి అపరాధం చోటు చేసుకోకుండా దేవా ఎల్లప్పుడూ మీకు నచ్చిన బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో ఉన్న కష్టాలను తొలగించండి, ఇబ్బందులను తొలగించండి, అనారోగ్యం తొలగించండి. మీకు వ్యతిరేకంగా చేసిన మా అపరాధాలను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వాటిని క్షమించమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. మీ కృపని ఈ మాటలు మర్చిపోయేవారిగా కాక మా హృదయాల్లో భద్రం చేసుకున్నట్టు మాకు సహాయించింది. అవును తండ్రి, ఆయన నయోమి నష్టపోయిందయ్యా, మీకు దూరంగా జరిగి మీకు చేరువకొచ్చినప్పుడు మరలా నా తండ్రి కుటుంబం ప్రారంభమైంది. అలాగే మీకు దూరంగా జరిగితే మేము నష్టపోతున్నాం తండ్రి. ఇదిగో మీ సన్నిధిని ప్రేమిస్తున్న వారమైతే మేము ఎంతో మేలు పొందుకుంటున్నాం ప్రభు. మా రాజా, మాకు మేలు దయచేయండి. మా పక్షంగా నా తండ్రి మీరు కార్యాలను జరిగించండి. మీకు ఎంతో నా తండ్రి మేము కృతజ్ఞులమే ఉన్నాం ప్రభు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, విడువని ఎడబాయిన దేవుడు తండ్రి. మీ చేతులకు మా జీవితాన్ని అప్పగిస్తాం. కష్టాలైనా, కన్నీళ్ళైనా, శ్రమలైనా, బాధలైనా, వ్యాధులైనా ఏమైనా కానీ తండ్రి మేము మిమ్మల్ని విడిచిపోలేము తండ్రి. ఎందుకంటే మీరే మాకు ఆధారం, మీరే మాకు దిక్కు, మీరే మా ప్రాణం, మీరే మా సర్వం తండ్రి. మీతో మేము ఉండటం కానీ మా ఆయన ప్రభు చూపు నడిపించండి. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తూ మా బ్రతుకులను బాగు చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సరే.